మంచి శక్తి సామర్థ్యం రావాలంటే ఏం తినాలి మంచి శక్తి సామర్థ్యం అంటే ఒక్క తిండి ఒకటే సరిపోదండి మంచి శక్తి సామర్థ్యం రావాలంటే మంచి ఆరోగ్యం ఉండాలి మంచి ఆరోగ్యం రావాలని ఉండాలంటే ఏంటి కాసిని మంచి ఆహారం కాసిని మంచి ఆహారమే మా ఆహారంలో పళ్ళు తినాలి పాలు తీసుకోవాలి కోడిగుడ్డు మాంసం తీసుకోవాలి ఆకుకూరలు కాయగూరలు తీసుకోవాలి ఇది మంచి ఆహారం సమతుల ఆహారం పుష్టికర ఆహారం తీసుకోవాలి దాంతో ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి కావాలి ఎనర్జీ చక్క ఎనర్జీ లెవెల్స్ ఉండాలంటే మంచి ఆహారం కావాలి ఆహారం తగిన సరైన ఆహారం తీసుకోతే ఎనర్జీ లెవెల్స్ ఉండవు అంతేక దీంతో పాటు తిన్న ఆహారం సరిగా వంట పట్టాలంటే మన కెమిస్ట్రీ చక్కగా పండాలంటే దాని కావాల్సిన వ్యాయామం కావాలి వ్యాయామం అది నడకవచ్చు సైకిల్ కావచ్చు స్విమ్మింగ్ కావచ్చు జిమ్ కెళ్ళొచ్చు ఆసనాలు చేయొచ్చు ఏదైనా సంథింగ్ అది వ్యాయామం చేసేప్పుడే మన తిన్న తిండి చక్కగా వంట పట్టుతుంది అది తెలుసుకోవాలి అది ఆహారం కావాలి వ్యాయామం కావాలి వీటికి తోడు మంచి అలవాట్లు ఉండాలి స్మోకింగు డ్రింకింగు పాన్పేరాగు జర్దాలు గుట్కాలు పనికిరావు వీటి వల్ల మనసు ఆరోగ్యం చెడుతుంది ఆరోగ్యం చెడిపోతే మనిషి ఎల్లటి ఉండగలుగుతాడు సెక్స్ ఎలా చేయగలుగుతాడు మంచి ఆహారం మంచి ఆరోగ్యం ఉండాలంటున్నాం కదా అంచేత స్మోకింగు డ్రింకింగు అవి పనికిరావు వీటన్నిటితోడు కావాల్సిన నిద్ర కనీసం 6 to 8 hours కంటిన్యూస్ స్లీప్ కావాలి నిద్రలోనే మన ఆరోగ్యం బాగుపడుతుంది నిద్రలో ఇమ్యూనిటీ పెరుగుతుంది చక్కగా అంచేత నిద్ర కావాలి వీటన్నిటికంటే మించిన ఏంటంటే మానసిక ప్రశాంతత మనసులో ఏ రకమైన కోపాలు తాపాలు చిరాకులు విసుగులు ఈర్ష్యలు ద్వేషాలు ఏ రకమైన మనసు ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా ఉండాలి ఎవరి మనసు అయితే ఉల్లాసంగా ఉంటుందో హుషారుగా ఉంటుందో ఉత్సాహంగా ఉంటుందో వాళ్ళు సెక్స్లో చక్కగా పడుతుంది ఎవరు ఎంత చక్కని ఆరోగ్యం ఉన్నా సరే మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోలే మానసిక ఆరోగ్యం అంటే ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నట్లయితే దాంతో వాళ్ళు సరిగ్గా ఉండేది అంచేత ఈ పంచసూత్రాలని మంచి ఆహారం తర్వాత వ్యాయామం మంచి అలవాట్లు మంచి నిద్ర మానసిక ప్రశాంతత ఇది 5 బంగారు సూత్రాలను పాటిస్తే సెక్స్లో బాగుంటుంది అంతేగా తింటే వచ్చేసి రాదండి బాగా తినొచ్చు పుష్టిగా చెప్పిన ఆహారం అని చెప్పి తీసుకోవచ్చు కానీ మానసికంగా వాడు ఒక చిరాకు కోపం విసుగు బాధలు వ్యధలు అన్నీ ఉన్నాయనుకోండి ఏం చేయలేడు మంచి అలవాటు లేకుండా ఏం చేయలేడు నిద్ర ఉండదనుకోండి ఏం చేయలేదు తిండి తింటాడు కానీ ఇప్పుడు ఏం లాభం సరిగ్గా అతనికి ఇక తోడ్పడదు అంచేత ఈ 5 బంగారు సూత్రాలు చేయాలి అటు అలా ఉంటే అప్పుడు ఆ తిండి తిన్నా ఒకటే అంటే మామూలుగా తీసిన ఆహారం సరిపోతుంది కానీ తక్కిన కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తే అతను సెక్స్లో చక్కగా పాల్గొంటాడు. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Marini kotta video lu kosam maa channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.